నమస్తే వెల్కమ్ టు ఇండియప్ నింజానికి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇండియప్ కార్యక్రమానికి స్వాగతం మన దేశంలో రైలు ప్రయాణం అత్యంత సాధారణమైన మాధ్యమంగా ఉంటుంది మన దేశానికి రైలు జీవనాడులుగా ఉంటాయి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన భారతదేశంలో ప్రస్తుతం భద్రత లేని ప్రయాణాలుగా మారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఆధునిక టెక్నాలజీలను సంతరించుకుని కూడా ప్రమాదాల నుంచి తప్పించుకోలేకపోతుంది తాజాగా విజయనగరం జిల్లా కంటకపల్లి అలమండ స్టేషన్ల మధ్య రెండు రైలు ఢీకున్న దుర్ఘటనకు మరోసారి మానవ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు కండకాపల్లి అలముండ స్టేషన్ల మధ్య ఒక రైలు ప్రవేశించిన తర్వాత రెండు వైపులా రెడ్ సిగ్నలే పడింది కనుక ఇది ఆటో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల జరిగింది కాదని నిర్ధారించారు ఐదు నెలల క్రితం ఒడిశాలో కూడా ఇలాంటి సిగ్నల్ వైఫల్యాల కారణంగానే మూడు రైళ్లు ఒకదాని మీదకు మరొకటి వేగంగా వచ్చిపట్టం భీభత్సం సృష్టించింది ఆ దుర్ఘటనలో రెండు ఐదు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆనాటి ఒడిశా ఘోర ప్రమాదం విజయనగరం జిల్లాలో జరిగిన తాజా ప్రమాదం సందర్భంగా చాలా మందికి గుర్తుకొచ్చింది ఈ రెండు ప్రమాదాలు సిగ్నలింగ్ వ్యవస్థతో ముడిపడినవే కాకపోతే అది సాంకేతిక లోపంతో జరిగితే ఇది సిగ్నల్ జంపు వల్ల సంభవించింది కారణం ఏదైనా ఇంతటి భద్రతా వ్యవస్థలోనూ ప్రాణ నష్టం తప్పడం లేదు సాధారణంగా సాంకేతిక వ్యవస్థలన్నీ సక్రమంగానే ఉన్నాయని వ్యక్తుల కారణంగానే ప్రమాదం సంభవించిందని తేల్చడానికి ఈ మానవ తప్పిదం అన్నమాట వాడుతూ ఉంటారు కానీ రైల్వే వ్యవస్థ గతంలో కంటే ఎంతో మెరుగుపడిందంటూ అధునాతన హంగులతో మరింత వేగంగా పరుగులు తీస్తోందని పాలకులు చెప్తూ ఉంటారు అలాంటి సమయంలో ఈ రెండు ప్రమాదాలు తీవ్రమైన హెచ్చరికలు కానీ చూడాలని అంటున్నారు విశ్లేషకులు తాజా ఘటనలో మొదటి రైలు ఆ తర్వాత ఎందుకు నెమ్మదించింది రెండో రైలు అతివేగంగా ఎలా రాగలిగిందన్న ప్రశ్నలకు సమాధానం లేవు రెండు ఆటోమేటిక్ సిగ్నల్ పోస్టుల్లో ఉదయం నుంచి బ్లాంగ్స్ వస్తున్నందున స్టేషన్ మాస్టరే స్వయంగా వైర్లెస్ సెట్ తో హెచ్చరికలు చేసినట్టుగా చెప్తున్నారు దర్యాప్తుల మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంటుంది కానీ మొదటి రైలుకు విద్యుత్ సరఫరా అందక నిలిచిపోవటం వెనుక వచ్చిన రైలు రెండు రెడ్ సిగ్నల్స్ ని దాటి వేగ పరిమితులకు ఏమాత్రం కట్టుబడకపోవటం వల్లే ఏ ప్రమాదం జరిగిందన్నది ఎవరూ కాదనిలేరు ప్రమాదాలు జరిగిన ప్రతిసారి మన దేశం స్వయంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీలతో తయారు చేసిన కవచ్ అనే సిస్టం గురించి చర్చకొస్తూ ఉంటుంది గత ఏడాది మార్చిలో సికింద్రాబాద్ సమీపంలోనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరీక్షించి చూశారు త్వరలోనే భద్రత కవచాన్ని దేశంలోని అన్ని రైళ్లలోనూ ప్రవేశపెడతామని హామీ కూడా ఇచ్చారు మరి ఏడాది పూర్తవుతున్నా ఆ పనులు ఎంతవరకు వచ్చాయన్న సమాచారం మాత్రం అందుబాటులో లేదు అందుకే రైలు ప్రమాదాలను నివారించే విషయంలో పాలకులు అధికారులు చెప్తున్న మాటలను జనం నమ్మడం మానేశారు జనం ఆ వ్యవస్థను సోషల్ మీడియాలో చూశారు కాబట్టి ఈ చవకైన ఉత్తమమైన కవచ వ్యవస్థనైనా తమను కాపాడుతుందని నమ్మారు అంటే మనుషులు తప్పులుచెటం అనివార్యమని వారు నమ్మారు ఇప్పుడు ప్రమాదం జరిగిన రెండు రైళ్లలోనూ ఈ వ్యవస్థ అమర్చబడి లేదు కూలీలు పేదలు అధికంగా ప్రయాణించే పాసింజర్ రైళ్లు కనుక వీటికి రక్షణ కవచం అక్కర్లేదని పాలకులు అనుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం కూడా లేదు ఒడిశాలో కవచ్ లేని కారణంగా జరిగిన తరువాతయినా పాలకుల తీరు మారాలి కానీ ఆ దుర్ఘటన మన పాలకుల కళ్ళను ఏమాత్రం తెరిపించలేకపోయింది ఏ ప్రాతిపదికల మీద ఎటువంటి ప్రమాదాలను నివారించడానికి కవచ అభివృద్ధి జరిగిందో దాన్ని ఉపయోగించుకోకపోవటం వెనుక నిర్లిప్త నిర్లక్ష్యం కారణమవడమే ఇందుకు కారణమని అంటున్నారు విశ్లేషకులు వందే భారత్ రాజధాని లాంటి లగ్జరీ రైళ్లలో ఇప్పటికే కవచ సిస్టమ్ ఏర్పాటు చేసేసారు అయితే అది కూడా కొన్ని విలువైన రూట్లకు మాత్రమే పరిమితం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఓ అంచనా మేరకు కేవలం రెండు శాతం రైళ్లకు కూడా రక్షణ కవచం లేని దుస్థితిలో భారత రైల్వే ఉండటం శోచనీయమంటున్నారు మనం ఈ మధ్య ప్రతి వందే భారత్ రైలుకు స్వయంగా నరేంద్ర మోదీ జెండా ఊపుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం వాటిలో సౌకర్యాల గురించి వేగం గురించి మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ మరోపక్క బుల్లెట్ రైళ్ల ప్రతిపాదనలు ఒప్పందాల గురించి వింటూ ఉంటే ఈ దేశ రైల్వే వ్యవస్థ ఇంతగా మారిందా అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది కానీ సాధారణ ప్రజలు ప్రయాణించే రైళ్లలో మాత్రం సౌకర్యాలతో పాటు భద్రత నానాటికి కుచించుకుపోతోంది కరోనా కాలంలో అవసరార్థం తీసుకున్న కొన్ని నిర్ణయాలను తర్వాతి కాలంలో సడలించకుండా పాలకులు వదిలేశారు భోగీల సంఖ్య తగ్గించడం ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ గా మార్చడం జనరల్ బోగీలు ఎత్తేయటం కొన్ని స్టాప్లు రద్దు చేయటం రాయితీలు ఎగవేయటం వంటివి అనేక మనం చూస్తున్నాం దీనికి తోడు సిగ్నలింగ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలను మెరుగుపరచడం తగినంత మంది సిబ్బందిని భర్తీ చేయకపోవడం లాంటి అతి ముఖ్యమైన విషయాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అనే ప్రమాదాలకు దారితీస్తుంది ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడవేస్తున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి మానవ తప్పిదాన్ని సాధ్యమైనంత పరిమితం చేసే విధంగా సమస్త వ్యవస్థలను ఆధునికీకరణించటం ప్రమాద తీవ్రతను తట్టుకుని నిల్చే బోగిలను ప్రవేశపెట్టడం వంటి చర్యలకై జనం డిమాండ్ చేస్తున్నారు మనదేశపు రైల్వే చరిత్రను చూస్తే రైలు ప్రమాదాలకు సంబంధించి కొన్ని దుర్ఘటనలు దేశాన్ని కదిలించాయని చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఆరున బీహార్లోని భాగమతి నదిపై వంతం దాటే సమయంలో ఓ రైలు ప్రమాదానికి గురవడంతో రైలు మొత్తం నదిలో పడిపోయింది ప్రమాదంలో ఏడు వందల యాభై మంది చనిపోయారు ఫిజియాబాద్ లో పురుషోత్తం ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో ముప్పై మంది ప్రయాణికులు తేదీన పశ్చిమ లోని గైసల్ రైల్వే స్టేషన్ దగ్గర బ్రహ్మపుత్ర మెయిల్ అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకునడంతో రెండు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు మూడు వేల మంది క్షతగాత్రులయ్యారు రెండు వేల రెండు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన బిహార్ లోని రఫీగంజ్ స్టేషన్ దగ్గరలో బ్రిడ్జ్ పై హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో బోగీలు బ్రిడ్జ్ పై నుండి వేలాడాయి ఈ ప్రమాదంలో నూట నలభై మంది ప్రయాణికులు చనిపోయారు అయితే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణమని అధికారులు చెప్తూ ఉంటారు భారత్ లో గత పదేళ్లలో ఆరు వందల తొంభై ఏడు రైళ్లు ప్రమాదాలు జరిగాయి అయితే గత పదేళ్లలో రైలు ప్రమాదాలను పోల్చి చూస్తే ప్రమాదాల సంఖ్య తగ్గిందనే విషయం అర్థమవుతుంది దీనికి చాలా కారణాలున్నాయి ఉదాహరణకు భారతీయ రైల్వే అనేక సందర్భాల్లో రైళ్లను నవీకరించింది కానీ ప్రపంచంలో సురక్షితమైన రైళ్ల గురించి మాట్లాడినట్లయితే జపాన్ మొదటి స్థానంలో ఉంటుంది ఎందుకు అంటే ఆ దేశంలో గత యాభై ఏళ్లలో ఒక్క రైలు ప్రమాదం కూడా నమోదు కాలేదు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన రైలు ప్రయాణం జపాన్ లోనే అంటే అతిశయోక్తి కాదు జపాన్ లో చివరి రైలు ప్రమాదం పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగింది దీని తర్వాత ఇప్పటి వరకు ఒక్క రైలు ప్రమాదం కూడా జరగలేదు అటువంటి పరిస్థితులు ఈ దేశంలో రైలు ప్రమాదాలు జరగకుండా జపాన్ రైల్వే సంస్థ ఏ చర్యలు తీసుకుందనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది జపాన్ రైళ్లు సాంకేతికతకు అనుకూలమైనవిగా మార్చడం జరిగింది అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగినా సెకండ్లలో రైళ్లను ఆపివేస్తుంది అధునాతన కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ వీటిలో ఇన్స్టాల్ చేయబడింది ఇది రైలుపై నిఘా ఉంచడంలో సహాయపడుతుంది అంతేకాదు అధునాతన సిగ్నల్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్ రైలు రక్షణ వ్యవస్థను కలిగి ఉంది ఇవి రైలును సురక్షితంగా ఉంచటంలో ప్రమాదాల గ్రాఫ్ ను తగ్గించడంలో సహాయపడుతున్నాయి